నమస్తే మోసుకుమారి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పేదలకి ఇల్లు ఇవ్వబోతున్నారు, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కట్టించేటువంటి ఇల్లు ఇవ్వబోతున్నారు. వీటిల్లో ఒక రకంగా చెప్పాలంటే, నేను చాలాసార్లు ప్రస్తావించాను, గుర్తుండే ఉంటుంది, కనీసం 2.5 సెంటీమీటర్లు లేకపోతే అది ఏమి ఇల్లురా బాబు అని చెప్పేసి. గత ప్రభుత్వం మామూలుగా సిటీస్ విధానంలో అయితే మాత్రం ఒక సెంటు, విలేజెస్లో అయితే మాత్రం 1.5 సెంటు. 1.5 సెంట్లు ఏమి లేదురా నాయన అని చెప్పేసి నేను చాలాసార్లు ప్రస్తావించాను. కనీసం కాళ్ళు ముడుచుకునే గదిలో వస్తుందా అనేటువంటి విధంగా చాలాసార్లు ప్రస్తావించాను. అసలు ఏమవుతుందని నేను దానికి ఉదాహరణలు కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2.5 సెంట్లు తగ్గించేవాళ్ళు. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పటికే ఆ ఇల్లు ఉన్నాయి. మీరు ఏ పల్లికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్లను పరిశీలించండి. మీరు 2.5 సెంట్లు ఉండాలి అంటే మీరు ఇల్లు కూడా నేను సెటప్ చేసి చెప్తాను. ఇట్లా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. వెనక వంటరూమ్ ఉంటుంది, మధ్యలో హాల్ ఉంటుంది, బయట పంచ్ ఉంటుంది, ఇంటి ముందు నుంచి మెట్లు ఉంటాయి పైకి. ఇది ఇప్పటికే ఆ ఇళ్ళు ఉన్నాయి, మీరు కావాలి కూడా చూసుకోండి. ఒక ఫ్యామిలీకి ఒక 2-3 పిల్లలు భార్యాభర్త ఉండటానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి వీళ్ళు కానీ ఇంకొంత మనీ కానీ వేసుకోగలిగితే చుట్టూ ప్రహరీ గోడలు కట్టించుకోవచ్చు. కట్టించుకుంటే ఒక ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయేటువంటి ఇల్లు అనమాట. అవి ఇల్లు ఇచ్చామంటే అది పర్మనెంట్గా వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది. కొంతమంది ఈ న్యూట్రల్ పేరు చెప్పుకునేటువంటి జర్నలిస్ట్ వ్యభిచారం చేసి చేస్తున్నటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది నేను ఎప్పుడు చెప్పేటువంటి యాదల గురించి చెప్తున్నాను. వీళ్ళు అప్పుడు ఏం ప్రస్తావించారంటే పేదవాడి కళ ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి టైంలో 30 లక్షలు అని చెప్పి ఇల్లు అని చెప్పారు. మామూలుగా ఇప్పుడు పాత నాయకులు ఇచ్చినటువంటి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు 3 సెంట్లు కదా, ఇప్పుడు ఈయన 1 సెంట్ అంటున్నాడు. అంటే దాన్ని ఏం చేయాలి సార్, సగం వేసుకో 30లు, 15లో సగం వేసుకో 7.5 లక్షల, మరి వాటిలో కంప్లీట్ అయింది ఎంత అంటే ఈ లెక్క లెక్కేసుకున్నా కూడా అక్కడ పెద్ద పెరిగింది ఏం లేదు కదా. మరి ఎన్నిళ్ళు ఏంటి అనేది ఆ కూడా పెద్ద నాశరకంగా ఉన్నాయనేటువంటి విధంగా అగ్గిపెట్టిల్లు. బట్ అవి పేదవాడికి ఎంతని కాదు, సొంత ఇల్లు కల దానికి ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి నాకు ఇల్లు దొరికింది, నాకు పట్టం వచ్చేసిందని ఎగరటం, ఆ ఎలసి వచ్చే సమయానికి ఆ అమ్మాయి రైలు కింద పడిపోయి చచ్చిపోవటం, ఇవన్నీ చూసాం కదా మనం. ఇదేంద్రబాబు అనుకునేవాడిని నేను, ఎందుకంటే కాలనీ వాటికి సంబంధించి నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇల్లు చూసాను కదా, చూసాను చాలా. 2.5 సెంట్ అంటే భలే ఉంటుంది అసలు, ఇల్లు సరిపోతుంది ఒక ఫ్యామిలీకి, చాలా బాగా సరిపోతుంది. అట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇస్తూ ఉంటారు. 3 సెంట్లు స్థలం, 4 లక్షల డబ్బులు, ఇక వీళ్ళు ఓపిక నీళ్ళు డబ్బులు కానీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా కట్టుకోవచ్చు. అంటే ఒక 2-3 లక్షలు వేసుకుంటే అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా మీ ఓపిక ఇంకా 10 లక్షల వరకు కానీ పెట్టుకుంటాను అంటే ఇంకా అసలు శాశ్వతమైనటువంటి ఇల్లు ఏర్పడుతుంది. 3 సెంట్లు అంటే మంచి ఇల్లు పడుతుంది. ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే. ఇప్పుడు ఏ యాదవులు అయితే ఆ అగ్గిపెట్టిళ్ళు గొప్ప ఇల్లు అని చెప్పాయో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ఇవ్వండి, ఈకపోతే అట్ట వాళ్ళేం పాపం చేసి ఒరే వరే మీరు మనుషులా లేకపోతే గొడ్లా లేకపోతే ఏంటి ఒకసారి ఆలోచించుకుంటారు. నిజంగా చెప్తున్నాను, అది మంచి అని చెప్పి ఇది వాళ్ళకి అంటే మీరు ప్రతిదాన్ని రాజకీయం చేస్తారా? ఇప్పుడు దాకా మీరు ఇల్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు తీసేసుకోండి, నో ప్రాబ్లం, మీకు ఇల్లు ఏర్పడిపోయింది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎలా, నువ్వు వారి మంచి అన్నావు కదా, నికృష్ట జర్నలిస్టు నువ్వు ఆల్రెడీ ఆ ఇల్లు మంచిళ్ళు పేదవాడి కళ అది ఇది అని చెప్పేసి నువ్వు సపోర్ట్ చేసావుగా. మరి ఇప్పుడు ఏమంటున్నారు, కొత్తగా వచ్చేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఈ సెక్షన్ అమలు చేస్తా ఉన్నాం. మరి ఇచ్చినటువంటి ఇల్లుని ఏం చేయాలి, మరి మొత్తం కూల్చేసి మొత్తం చేసి మరి ప్రజాధనాన్ని మళ్ళీ పోలవరాన్ని నాశనం చేసినట్టు, అదేవిధంగా రాజధాని నాశనం చేసినట్టు మరి మొత్తం నాశనం చేసేస్తారా? మళ్ళీ మా రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాదు, 1 సెంట్లో ఇల్లు ఏంటారు ఆయన అని చెప్పేసి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మాట్లాడి కనీసం 2-3 సెంట్లు అన్న, 2.5 సెంట్లు అన్న, 2 సెంట్లు దాటనో ఉండకపోతే అసలు ఇల్లేమవుతుంది అని చెప్పేసి నువ్వు ఆ రోజు మాట్లాడుంటే ఈరోజు నువ్వు మాట్లాడింది న్యాయం అవుతుందరా, నికృష్టుడా? కాబట్టి నేనేమంటాను అంటే, ఇప్పుడు 3 సెంట్లు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నారు కొత్త వాళ్ళకి, మరి పాత వాళ్ళ పరిస్థితి ఏంటో మరి ఏమాలోచిస్తారేంటో చూద్దాం కానీ, అంటే దానికి వర్తింపజేస్తారా లేదా ఏంటి అనేటువంటి విషయం తీసేయండి. ఈ యదవ, ఈ బ్రోకర్ జర్నలిస్టు, ఈ న్యూట్రల్ అని చెప్పినటువంటి బ్రోకర్ బచ్చా జర్నలిస్టు,
ఈ అంటే జర్నలిజాన్ని వ్యభిచారం, బజార్లు వ్యభిచారం చేసేటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే కొంతమంది ఉన్నారో, వీళ్ళకి ఆ రోజు 30 లక్షల్లో ఒక సెంట్ అగ్గిపెట్టి ఇల్లు గ్రేట్ అని చెప్పినటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఈయన కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి విధానం తీసుకొచ్చి దానికి దీనికి కలిపి మళ్ళీ ఏదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు, మరి దాన్ని ఆలోచించకుండా దీన్ని ఆలోచించుకోకుండా ఎలా ఉంటారు? మరి ఒకసారి ఇలాంటి ఈ వ్యభిచారపు రాజకీయం చేసేటువంటి, ఈ వ్యభిచారం జనరేషన్ చేసేటువంటి వ్యక్తులను మాత్రం కొంచెం దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం.